అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో రాగి చెంబులు రాగి మగ్స్ ఉంటాయి కదా అది యూజ్ చేస్తూ ఉంటారు కదా అది త్వరగా నల్లగా అయిపోతూ ఉంది కదా దానికోసం ఒక టిప్ని చాలా ఈజీగా అంటే ఎక్కువ మనం ప్రెషర్ పెట్టి రుద్దకుండా ఈజీగా అయిపోయే ఒక టిప్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికి ముందుగా కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత నిమ్మరసం ఈ నిమ్మరసం అనేది ఇలా స్టోర్ చేసుకుంటాం మేము బాటిల్స్లో ఇవి అనేది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది సో ఈ సాల్ట్ అనేది అందులో మెల్ట్ అయ్యే వరకు చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మన స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో ఇలా చూపించిన విధంగా మనం మగ్గుంది కదా దాన్ని స్క్రబ్ చేసేయడమే నేను వీడియోని ఎక్కడ కట్ చేయకుండా చూపిస్తాను ఇన్స్టాంట్గా మీకే రిజల్ట్ తెలుస్తుంది ఈ టిప్ అనేది ఇన్స్టాంట్గా చాలా యూస్ఫుల్ అవుతుంది కాకపోతే ఇలా చేసినప్పుడు మనం వాష్ చేసేసిన తర్వాత వెంటనే ఒక కాటన్ క్లాత్తో ఆ చెమ్మనంతా తుడిచేయాలి లేకుంటే మళ్ళీ బ్లాక్గా అయిపోతుంది ఇది మనం దేవుడి సామాల్కి ఉంటాయి కదా కాపర్వి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు మనము వాష్ చేయాలంటే ఇలాంటి సామాన్ని చాలా టైం తీసుకుంటాం కదా అలా కాకుండా ఈ సింపుల్ టిప్తో మీరు వితిన్ మినిట్స్లోనే కంప్లీట్ చేసేయచ్చు చూడండి అప్పుడే వైట్గా వచ్చేసింది ఒకవేళ ఈ పాత్రలకి జిడ్డు ఎక్కువ ఉన్నట్టయితే ఈ సబీనా ఉంటుంది కదా దాన్ని తీసుకొని రఫ్ చేయండి దేవుడి సామాన్లకి కొంచెం జిడ్డు ఉంటుంది కదా సో దానికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఒకవేళ జిడ్డు లేదు అనుకుంటే నిమ్మకాయ సాల్ట్ ఈ రెండింటినీ మిక్స్ చేసేసి స్క్రబ్ చేసేయండి ఇది అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మగ్గుకి కొంచెం అతుకులు ఉన్నాయి కాబట్టి చూడండి అక్కడంతా ఎల్లో ఎల్లోగా కనపడుతుంది అంతే సో కింద చూశారు కదా అది అతుకు చూడండి ఇంకా వాష్ చేసేద్దాం ఫస్ట్ మనం చూసిన దానికి ఇప్పటికి డిఫరెన్స్ చూశారు కదా ఈ సింపుల్ టిప్ని యూజ్ చేసేసి మీరు ఇలాగా కాపర్ వెజల్స్ని క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మర్చిపోకుండా దాన్ని ఒక కాటన్ టవల్తో శుభ్రంగా ఆ వెట్నంతా తుడిచేయాలి ఒకవేళ దానికి తడి ఉన్నట్టయితే మళ్ళీ బ్లాక్గా వచ్చేస్తుంది సో కడిగిన వెంటనే కాటన్ క్లాత్తో తుడిచేయండి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది